नमस्कार इकड़कोच्चा मीडिया वाली थैंक यू सो मच कोई सक्सेस मीटू निजें अर्थं का अंत खचिता सिनेमा अन तरह नीन चाल सदर्भाला एदना बाकते नीन रेडो मूडो रोजे कनपन एंकंटे गौरविस्तान आड़यन रिजल्ट चाल हापी का चला प्रौड विनरो भाग्यम विष्णु कथ अने चला प्रौडा चुक अंत इपड़की ना ईद ये प्रेस मीटो मीडिया वाली इकड़की सिनेमा गुरी माटले सर मेर पैकोचि सिनेमा गुरी इंतमाड़ा निजें मांदर की गर्वकारण चाला सतोष का उमा विनरो भाग्यम विष्णु कथ यह सिनेमा एंदुकु चूड़ाली अन्न दानिकि नेनु रीजन चेप्तानंडि इप्पटिवरकु चूसिन वाळ्ळंदरू चाला हानेस्ट गा नाकु फर द फस्ट टाइम इंडस्ट्री नुंचि चाला मंदी इंतकु मुंदु नेनु चेसिन सिनेमालु राजावर राणि गारु चाला बागा नच्चिंदि एस्आर कल्याण अपन नच्चिंदि सम्मतमे कोंतमंदिकि नच्चिंदि कानी ई सिनेमाकि फस्ट प्रीमियर पन्नप्पटि दग्गर नुंचि कंटिन्यूस काल्स अंडि अंटे इंत रेस्पेक्ट उन्न सिनेमा इंत मंचि सिनेमा ఎలా ఇంత మంచి సినిమా పడ్డమేంటి చాలా బాగుంది అని చెప్పి అందరూ కాల్ చేశారు ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ అలాగే ఆడియన్స్ అందరూ అన్ని ఏరియాస్ నుంచి చాలా అంటే చాలా బాగుంది అమ్మా సినిమా అన్నారు అంటే నీ నుంచి ఇలాంటి సినిమా కోరుకున్నాం అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా నీ నుంచి కోరుకున్నాం అన్నారు అందరికీ థాంక్యూ సో మచ్ వినరో భాగ్యం విష్ణు కథ సినిమా అంటే ఏం చెప్పామండి అంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతది ఇంకా చూడని వాళ్ళకి ఎవరికైనా మంచి అంటే ఈ సినిమా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాలి ఎందుకు అంటే మన ఊర్లో చాలా సందర్భాల్లో చూసింటాం మా ఊర్లో గొడవలు జరుగుతాయి మీ ఊర్లో గొడవలు జరుగుతాయి అందరి ఇళ్ళల్లో గొడవలు జరుగుతాయి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతది అనే మాట నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుద్ది మన నోరు మంచిదైతే మన ఊరు మంచిదవుతది ఖచ్చితంగా చాలా సందర్భాల్లో మన ఊర్లో చాలా గొడవలు అయినప్పటికీ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లలు ఎలా ఉండాలి చిన్నప్పుడు పిల్లలకు ఎలాంటి మాటలు చెప్పాలి ఎలాంటి మాటలు చెప్తే పిల్లలు ఎదిగిన తర్వాత ఎలా ఉంటారు అనే క్యారెక్టరైజేషన్ విష్ణు అండి ఖచ్చితంగా మీ పిల్లలందర్నీ తీసుకెళ్లి సినిమా చూపించండి ఫ్యామిలీ అందరితో కలిసి చూడండి ఇది మీ కుటుంబ కథ అవ్వచ్చు అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు నందు అన్న క్యారెక్టరైజేషన్ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు కూడా పాయింట్ అది విష్ణు అనేవాడు ఏంటి అంటే ఎలా ఉండాలి ఒక ఐడియల్ క్యారెక్టర్ కోపం వస్తే ఎలా ఉండాలి ఏదో ఇదాక సార్ అన్నట్టు ఒక సినిమా సిచ్యువేషన్లో ఒక సందర్భం ఉంటుంది రేపు మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఈజీగా ఇది తిరిగి ఆమె మీద కోప్పడొచ్చు కానీ కోప్పడకుండా వెళ్ళిపోవడానికి అంటే ఆలోచన ధోరణ ఎలా ఉంటే చాలా బాగుంటుంది అని చాలా పాయింట్స్ డిస్కస్ చేశామండి వినరో భాగ్యం విష్ణు కథ చాలా మంచి సినిమా చాలా మంచి మాటలు ఉంటాయి చాలా మంచి సన్నివేశాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు సినిమా చూస్తే మీకు మంచి జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీకెండ్ మిస్ అవ్వకన్నా ఎవరైనా సినిమా చూడకపోతే మిస్ అవ్వకన్నా తప్పకుండా చూడండి ఆల్రెడీ మేమందరం చాలా హ్యాపీ సినిమా మీరు ఎప్పుడు ఇవ్వనంత గౌరవం ఇచ్చారు నిజంగా ఈ సినిమాతో చాలా రెస్పెక్ట్ వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే అల్లు అరవింద్ సార్కి నందు అన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా నుంచి చాలా బిలీవ్ చేశానండి చాలా హానెస్ట్ సినిమా చేస్తున్నాం చాలా మంచి సినిమా అని అదే నిజమైంది ఈరోజు నేను అనుకునే దానికన్నా అందరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చైతన్ భరద్వాజ్ గారు విశ్వాస్ గారు అందరూ అంటే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ టీం దగ్గర నుంచి సత్య గారు అండ్ చావన్ బ్రో వంశీ గారు సార్ ఎస్కేన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి ఒక్క ఈవెంట్లో వచ్చి మమ్మల్ని అలాగే అందరికీ మీడియా వాళ్ళకి అన్న పిఆర్ వాళ్ళకి ఎలూరు సినన్న శ్యామన్న డిజిటల్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వావా ఒరిజినల్ సతీష్ చాలా సపోర్ట్ చేశాడు అండ్ అలాగే వినీత్ వాళ్ళంతా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇంకొకే అండి మంచి మాట్లాడుకున్నాం అంటే ఒక సినిమా ఇప్పుడు నేను ఒక యంగ్ హీరోగా మాట్లాడతానండి నాకు తెలిసి ఈరోజు నేను మాట్లాడచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఇంతకుముందు నా ఒకటి రెండు సినిమాలలో మీరు అందరూ ఏదైనా రిజల్ట్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడలేదు ఓకే అరే నేను చేసిన సినిమా కొంచెం అటు ఇటు లేదులే అని చెప్పి ఈ సినిమాకి నిజంగా ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు మీడియా దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరు అది ఇది కానీ ఎందుకో కొన్ని బ్యాచ్లు తయారవుతున్నాయండి అది ఎక్కడి నుంచో తెలియట్లేదు అరే ట్విట్టర్ ఓపెన్ చేస్తే కొన్ని బ్యాచ్లు తయారవుతున్నాయి బ్యాచ్లు ఎక్కడని చూస్తే ఓపెన్ చేసి చూస్తే ఎవడో సిద్ధార్థ్ సింగ్ అని ఉంటాడు వాడెవడో పూణే నుంచి మెసేజ్ పెడతారు రే నీ సినిమా బాగాలేదురా అని పూణే వాడు నా సినిమా ఎందుకు చూస్తాడండి వాడు అసలు పూణేవాడు నా సినిమా ఎందుకు చూస్తాడు కిరణ్ అబ్బోరమనోడికి పూణేలో మొహం ఎలా తెలుస్తుంది నాకు అర్థం కాదు ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఒరేవడమ్మ సారీ ఇంతకుముందు చేసిన సినిమా ఒకటి రెండు బాగాలేదు ఓకే ఏదో వేసుకున్నారు ఏదో రెండు సినిమాలు రేపు బాగాలేవరా సీన్లు అన్నారు వేసుకున్నారు ఈసారి పర్టికులర్గా వీళ్ళ దగ్గర నుంచి ఏమీ రాగడదని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి 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 సీన్లు తప్ప సినిమాలో ఏమీ లేవు దానికి కూడా ఎవడెవడు ఒక ప్రియాంక సింగ్ అంటారు సిద్ధార్థ సింగ్ అంటారు ఎవడారు పేర్లు రాని పేర్లు మొత్తం అంతా మా ఊళ్ళో చూపిస్తున్నారు బ్రో కొంతమంది ఏదో బాగాలేదు అంటున్నారు బ్రో సినిమా అంటే ఎవరో ఒకసారి చూపిండి ఎందుకు బాగాలేదని చూస్తే వాడు ఇక్కడోడు కాదు
ఏమొస్తదన్న అర్థంగా ప్రశాంతంగా మంచి సినిమాలు ఉంటే సపోర్ట్ చేయండి అందరూ చాలా బాగుంది అంటున్నారు మనల్ని మనం సపోర్ట్ చేసుకొని పైకి వెళ్ళకపోతే ఏమొస్తది చెప్పండి ఆడ ఎవడకో 50,000 ఇస్తే ఆడ ఎవడో వేస్తాడు అక్కడి నుంచి అరే బాలేదరా 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 అని ఎవడో చూస్తాడు దాన్ని బట్టి ఇంకోటి యాంప్లిఫై అవుతాడు ఏమొస్తుంది అంటే ఇప్పుడు మాలాంటి యంగ్ హీరోలు ఎలా ఎదుగుతామన్నా మీరే అంటారు మళ్ళీ అరే యంగ్ హీరోల్ని ఇండస్ట్రీలో ఏదో నెపోటిజం అంటారు ఎదగని అరే నెపోటిజం ఎక్కడో ఏం చేయరు మీరే చేస్తారు నాలాంటి వాళ్ళు వస్తారు నాలాంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు ఎదగాలని అంటారు ఆ పక్క ఉండే వాళ్ళు ఏంటి అండి వీడు ఎందుకు ఎదుగుతున్నాడు అని చెప్పి వరుస పెట్టి కూలో మొత్తం అంతా వేసుకొని నిద్ర లేచినప్పటి నుంచి నా సినిమాకి నా కోసం నా సినిమా రిలీజ్ కోసం మా అమ్మ నాన్న కూడా అంత వెయిట్ చేయరాము మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అబ్బాయి ఏం చేయాలరా ఈయన ఏం వేసుకోవాలరా దొరు నేను ట్వీట్ చూస్తే వాడు ఓపెనింగ్ మళ్ళీ ఈ సినిమాకే వేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు రా వీడు అని వాడు ఏంది కొంచెమన్నా ఇది ఉండద్దు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనతో నేను కంపారిజనా నేను వేసుకున్నానా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత వాళ్ళ స్టార్డమ్ ఎంత వాళ్ళ కష్టం ఎంత బొచ్చు నిన్న లేక మొన్న వచ్చాను నేను ఇంకా కష్టపడతానా మంచి సినిమాలు చేస్తా ఎదుగుతా ఎందుకు మీకు ఎందుకు అంత తొందర నాకే లేదు అర్థం కావట్లే అన్నా ప్లీజ్ మీరు ఇంటికి పంపించేయాలన్నా నేను వెళ్ళను నేను నిన్న ఉంటా మీరు నన్ను కష్టపడి మీరు ఎంత లావుదాం అనుకున్నా సరే నేను పైకి వెళ్తాను తప్ప నాకు పోవడానికి ఏం లేదన్నా మీరు ఏం చేసుకున్నా నాకు పోవడానికి లేదు ఏదో జాబ్ 70,000 జాబ్ దగ్గర నుంచి ఇక్కడదాకా వచ్చా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం అనుకున్నా చూసుకున్నా వెరీ హ్యాపీ నాకేడా నన్ను మీరు గింజినా కింద వేసి నాకే కింద నుంచి కొట్టినా నాకు పోవడానికి ఏమీ లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక్కసారి నేను చూడాలనుకున్నా చూసుకున్నా కష్టపడి నాకు వచ్చిన అవకాశాన్ని ఇంకో 100 మందికి అవకాశం రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కష్టపడుతున్నా ఓన్లీ థింగ్ ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సినిమా యంగ్ హీరో మీద ఇక్కడ ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడతారు ఓకే ఈ సినిమాకి 3 రోజుల్లో డబ్బులు వచ్చింది వెరీ హ్యాపీ అంతా హ్యాపీ కానీ చాలామంది నాలాంటి హీరోలు అందరికీ చెప్తున్నా అంటే మేమందరం ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం మంచి సినిమాలు చేయాలి మంచి ప్రయత్నాలు చేస్తాం నిద్ర లేచినప్పటి నుంచి అదేదో ట్విట్టర్ ఉందని చెప్పి బూత్ పంచాయతీలో పెట్టుకుని నిద్ర లేచినప్పటి నుంచి ఎందుకన్నా దాన్ని కొడతారు దాన్ని వదిలేయండి ఏదో మా సినిమా బాగుంటే చూస్తారు లేదు మీకేమైనా మంచి మాట అనిపించింది ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాను అంటే మంచి సినిమా చేసామని లేకపోతే ఇప్పుడు కూడా చెప్పను నాకు రైట్ లేదనుకుంటాను వినరో భాగ్యం విష్ణు కథ చాలా మంచి సినిమా మంచి మాటలు చెప్పాం దాని గురించి కూడా మీరు లేకపోతే దయచేసి ఆ సినిమా చెప్పినట్టు బాగుండడం అంటే మనం బాగుండడం కాదు మన పక్కన వాళ్ళతో బాగుంటే మనం చాలా బాగుంటాం మన పక్కన వాళ్ళతో మనం బాగున్నాం ప్రపంచం అంతా చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది ప్రపంచం ఒకసారి ప్రయత్నించండి పక్కన వాళ్ళతో బాగుండండి పక్కన గెలక్కున్నా గిల్లకన్నా ఉండండి పక్కనోడి గురించి ఏమవసరం మీకు నాకు అర్థం కాగడుగుతా వాడి బాధలు ఏదో ఒకటి పడతాడు వాడు కష్టాలు ఏదో ఒకటి పడతాడు దయచేసి నా సినిమానే కాదు అంటే ఓకే వినరో భాగ్యం విష్ణు కదా చాలా బాగా సపోర్ట్ చేశారు వెరీ హ్యాపీ నాకు ఎప్పుడు రాని అదే చెప్పాను కదా రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమాతో చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి అతి తక్కువ టైంలోనే బ్రేక్ ఈవెన్ అయింది మళ్ళీ ఇదొక బాధ సార్ మళ్ళీ చెప్తున్నాను నేను ఎందుకు సార్ మీరు చెప్పారు కాదు జరిపింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లేకపోతే కిరణ్ అబ్బోరన్ సినిమా 15 కోట్లకి వెళ్ళిందంటే వాడు కలెక్షన్లు 6 కోట్లు వచ్చి ఎలా బ్రేక్ అయినా వద్దని ఫ్లాప్ కింద రాస్తారు సార్ నా లాస్ట్ సినిమా అలాగే అయింది సార్ అందుకే చెప్తున్నాను సార్ సంబంధమే సినిమాకి పెట్టిన డబ్బులు ఎంత సార్ 3 కోట్ల సినిమా దానికి ఎంత మొత్తం అన్ని బిజినెస్లు కలిపి 12 కోట్లు వస్తే దాన్ని కూడా మీరు యావరేజ్ అని దాన్ని అలా పోర్ట్రే చేశారు దయచేసి ఎవరైనా నెంబర్స్ రాస్తారు కదండి వాళ్ళకి సార్ చెప్పారు అలాగే నెంబర్స్ రాయండి ఎందుకంటే ఇవి కెరియర్లు మీరు ఎట్టబడితే అటు రిప్రజెంట్ చేయొద్దండి ఐ రిక్వెస్ట్ విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అంతే అండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ వినరో భాగ్యం విష్ణు కథని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు ఈ సినిమాని ఇంతగా ప్రేమించినందుకు ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఫ్యామిలీస్ మిస్ అవ్వద్దండమ్మా ఈ సినిమా చాలా సినిమాలు కొన్ని అంటే నేను నా సినిమా ఎప్పుడు నేను చెప్పలేదు నా సినిమా ఇప్పటి వరకు ఇది అద్భుతమైన సినిమా మీరు పరిగెత్తాలని చూడండి చూడండి నేను ఎప్పుడు చెప్పలేదు చాలా మంచి సినిమా చేసాం మీరు కంటెంట్ చూడండి మీకు నచ్చితే వెళ్ళండి అని చెప్పాను ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నానమ్మా నేను వినరో భాగ్యం విష్ణు కథ చాలా మంచి సినిమా మీ ఫ్యామిలీ అందరితో మీ పిల్లల్ని తీసుకొని థియేటర్కి వెళ్ళండి చాలా మంచి మాటలు వింటారు ఏం చెప్పామండి దేశం గురించి చెప్పాం మన కుటుంబం గురించి చెప్పాం ఉండాల్సిన విధానం గురించి కానీ క్యారెక్టరేషన్ గురించి కానీ చాలా చెప్పాం మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సినిమా మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి అండ్ చూసి ఇంత బాగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ